హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. పిల్లల్లో అంటే ఎత్తు వంకర పళ్ళు కొంతవరకు జెనెటిక్గా కూడా వస్తూ ఉంటాయి, పేరెంట్స్లో ఉన్నా లేకపోతే క్లోజ్ రిలేటివ్స్లో. అది ముందుగానే గుర్తించి రాకుండా చేయడం ఏమన్నా సాధ్యమా? ఎస్, డెఫినెట్గా ఎస్. ఎందుకంటే పేరెంట్స్లో ఎవరికైనా, పేరెంట్స్ అంటే మామూలుగా ఫాదర్ మదరే కాకుండా మన మేనమామల్లో కానీ మేనత్తల్లో కానీ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి ఉన్నాయనుకోండి, అది డెఫినెట్గా పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలకి పాలపళ్ళు అనేవి ఎప్పుడు పోతాయి, చిన్నప్పుడు 6 సంవత్సరాల నుంచి పోయి 13-12 సంవత్సరాల వరకు వస్తూ పోతూ ఉంటాయి. ఆ స్టేజ్లోనే వంకరపళ్ళు, ఎత్తుపళ్ళు పిల్లలకి డెవలప్ అవుతున్నాయని మీరు గ్రహించగలిగితే కనుక మయో ఫంక్షనల్ అప్లయన్సెస్ అంటారు, గ్రోత్ మాడిఫైర్స్ అని కూడా అంటారు. వాటిని పెట్టడం ద్వారా ఏంటంటే, ఒకటి ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు రాకుండా ఆపచ్చు. అట్ ద సేమ్ టైం గ్రోత్ మాడిఫైయర్స్ అంటే ఈ దవడ ఎముకలు కొంతమందికి అదనంగా పెరుగుతాయి, అంటే బయటకు వచ్చేసినట్టు ఇది బయటికి, ఇది ముందుకు వచ్చేసి అసలు పెరగకుండా వెనక్కి ఉండిపోయి, ఇలాంటి కండిషన్స్ని కూడా మనం చక్కగా పిల్లలు ఎదుగుతూ ఉంటారు. కాబట్టి గ్రోత్ మాడిఫైయర్స్ ద్వారా దవడ ఎముకలు కూడా కరెక్ట్గా స్ట్రెయిట్ ప్రొఫైల్ వచ్చేటట్టు మనం పెట్టుకోవచ్చు. సో చాలా అడ్వాన్స్డ్గా ఉంది. సో పేరెంట్స్లో ఎవరికైనా కూడా పిల్లలకి సరిగ్గా టీత్ సెట్ రావట్లేదు, లేదా దవడ ఎముకలు కరెక్ట్గా వాళ్ళ ఫేస్కి తగినట్టు పెరగట్లేదు, పిల్లలు అందంగా కనిపించట్లేదు, ఇలా ఎవరు కనిపించినా కూడా వారికి తగిన ట్రీట్మెంట్స్ ఉన్నాయి, పెద్ద కష్టమైనవేని కాదు. చిన్నప్పటి నుంచే ట్రీట్మెంట్స్ కష్టము, తర్వాత చూద్దాము అనుకున్నప్పటికీ కూడా 12-13 సంవత్సరాలు వచ్చేసరికి పాలపళ్ళన్నీ పోయి పర్మనెంట్ టీత్ వస్తాయి. అది కరెక్ట్ ఏజ్ అండి మీకు క్లిప్పులు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడానికి. చక్కగా ఆ టైంలో మీరు క్లిప్పులు పెట్టిస్తే, ఎత్తుపళ్ళున్నా, వంకరపళ్ళున్నా, సందుపళ్ళున్నా, కేవలం కొన్ని నెలలు. చాలామందికి ఎత్తుపళ్ళు కరెక్షన్ అనగానే 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ట్రీట్మెంట్ ఉంటుంది అని పెద్ద అపోహ ఉంది. అవసరం లేదు, 12 నెలల నుంచి 18 నెలలకి మీకు ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది. ఎస్, కొన్ని ఎగ్జామ్షనల్ కేసెస్ ఉంటాయి, అందులో కూడా అవి చాలా వెరీ తక్కువ. ఆ ఎగ్జామ్షన్ బట్టి కొన్ని కేసెస్కి 2 ఇయర్స్ టైం పడుతుంది తప్ప మిగతా వాటి అన్నిటికీ కూడా ఫ్యూ మంత్స్లోనే ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది. సో ఎత్తుపళ్ళు, వంకరపళ్ళకి భయపడాల్సిన అవసరం 1% కూడా లేదు.